సాయిబాబా సరే చెప్పండి ఎలా అనిపించింది అంటే బెస్ట్ పేర్ అవార్డ్ తీసుకున్నారు సో హౌ యు ఫీల్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మందికి అసలు మన అంత హార్డ్ వర్క్ చేసినా అదేం కనిపించదు ఒక ఇల్లు సింపుల్గా వచ్చేస్తున్నారు సబ్స్క్రైబ్స్ గెయిన్ చేస్తున్నారు అమౌంట్ వచ్చేస్తుంది అందరికి ఇవే ఉన్నాయి కానీ మనం అంత హార్డ్ వర్క్ చేస్తామనేది మీకు మనకి మనతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో ఇప్పుడు వాళ్ళకి కూడా ఆన్సర్ ఇదే నేనేం మాట్లాడుకోవాలనుకోవట్లేదు దిస్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అండ్ మేము టిక్టాక్ నుంచి స్టార్ట్ చేసాము ఇంతవరకు వచ్చిన అన్ని రిజల్ట్స్లో ఫస్ట్ అవార్డు ఇది మాకు అండ్ ఇది చాలా స్పెషల్ కూడా అనిపించింది నాకు ఎందుకంటే టిక్టాక్ నుంచి చాలా కష్టపడ్డాం చాలా నెగిటివ్ వైబ్స్ అన్నీ ఫేస్ చేసాం అండ్ ఇంకా అవన్నీ తర్వాత అవార్డ్ మళ్ళీ మనం సుమన్ టీవీలోకి వచ్చేసాం అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ లవ్ అంటే ఏంటి తనకి ఎలా ఏం చెప్తాం అనేది ఏంటో సెలబ్రిటీస్ కూడా స్టేటస్ పెట్టుకుంటున్నారు అది ఎస్ అంటే మీ వరకు రాలేదా లేకపోతే తెలిసి అవునా అంటున్నారు రీల్స్ సెలబ్రిటీస్ పెట్టుకుంటారంటే నేను షాక్ అయ్యాను చాలామంది అంటే ఆ వీడియోని ఇన్స్టాలో పెట్టింది యూట్యూబ్లో పెట్టింది ఒక జీరో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ షార్ట్తో ఒక 3K సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు అంటే అది చూసానండి నాకు కూడా చాలామంది అది దాన్ని రీషేర్ చేసేవారు మీ వీడియో చూడండి అని చెప్పి అండ్ చాలామంది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు అది నా ఎమోషన్ పబ్లిక్కి కూడా అంత కనెక్ట్ అవుతుందని అనుకోలేదు ఎస్ కానీ వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఎలిమినేట్ చేసేసారు ఆ వీడియోలో నేను లేను వీళ్ళిద్దరే ఉన్నారు అది ఎవరో అసలు ఫ్యాన్ పేజ్ తీసిందా లేదు అది మీ లవ్ కదా నేను ఎందుకుంటాను మధ్యలో అది ఎవరు చేశారని చూస్తున్నా కానీ చాలా ఎమోషనల్ గా చేశారు మీరు లేరు అందులో మీరు మా ఆపోజిట్ లో కదా కనిపించలేదు మళ్ళీ మా అక్క ఆ లవ్ వీడియో లేకపోయినా మా మనసులో లవ్ ఉంది కదా ఆ లవ్ అంతా అక్కకే నిండిపోయింది కదా క్రీమ్ బిస్కెట్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయా ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రపోజ్ చేసావు నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసావు నువ్వు చెప్పావు బట్ ఇప్పుడు మరి నాని చెప్తే ఎలా ఉంటుందని వినాలను ఇప్పుడు ఇలా నించను అంటే దీనికి కారణం తినే కదక్క తిని లేకపోతే ఐఎమ్ జీరో అనమాట అంటే నేను ఒక నార్మల్ పర్సన్ లానే ఉండేవాడిని అంటే అసలు నేను ఒక వీడియో తీసుకునేవాను కాదు ఫోటో తీసుకున్నాను కదా ఏం కాదు అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు తిను రా రా చేయి 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 ఫోర్స్ చేసి ఇప్పుడు అది అర్థమవుతుంది మన కోసమే కదా ఇది రాగానే ఒకటే అంటుంది చూసావా నేను చెప్పాను కదా మన హార్డ్ వర్క్ ఎప్పటికైనా సరే ఆన్సర్ ఇది ఎలా వచ్చింది ఎవరి వల్ల వచ్చిందని అడగలేదు తమ్ముడు నేను ఏంటంటే నీ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అన్న నువ్వు ఇంకా ఇదే హ్యాపీనెస్లో ఉన్నావు కదా నువ్వు ఇదే హ్యాపీనెస్లో ఉన్నావు నాకు అర్థమైంది చిన్నకన్నకి లవ్ ఎక్స్ప్రెస్ చేయడం పబ్లిక్లో రాదు నా ముందు లాస్ట్ టైం కూడా చెప్పలేకపోయాడు నేనా నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను కదా నాని లవ్వే తన వర్షన్లో నేను చెప్తాను అంటే తను ఎలాంటి పర్సన్ అంటే నాకు బేసిక్గా చాలా ఇంట్రెస్ట్ కొన్ని థింగ్స్కి అవి ఇంట్లో సపోర్ట్ చేయలేకపోయినా తను సపోర్ట్ చేశాడు అండ్ ఎప్పుడు డ్రెస్సింగ్లో కూడా ఏది కూడా ఏది నాకు ఎప్పుడు నో అని చెప్పాడు అండ్ ఎవరైనా ఏమైనా చేస్తే మాత్రం వాళ్ళని అసలు వదలదు నా విషయంలో ఒక మాట అన్నా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేలానే మాట్లాడతాడు అండ్ నేనంటే చాలా ఇష్టం అంటే ఇది నాని వెర్షన్ నాని వెర్షన్ ఇది చిన్నకన్నా చెప్పలేడు కృష్ణుడు కదా దాచేసుకుంటున్నాడు అన్నీ ఏంటి మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కాదు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని విన్నాను పింకి ఏదో చెప్పింది కదా కృష్ణుడికి 16,000 మంది గోపికలు కానీ మా సార్కి 16 కోట్లు ఉన్నారు అంటే చెప్తున్నాను మాక్సిమం అట్నా ఇక్కడ కెమెరా ఆఫ్ చేస్తే మనం ఒక స్టేటస్ పెడితే వచ్చేస్తారు ఇక్కడే అంతే అంటారా అంతే హ్యాపీ ఉగాది బోత్ ఆఫ్ యూ అండ్ ఫ్యూచర్ కూడా ఆల్ ద వెరీ శుభాకాంక్షలు ఫ్రమ్ సుమన్ టీవీ తెలుగు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రమ్ హ్యూమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇలానే కపుల్ బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇంకా చాలా తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అభిమానులందరి తరపు నుంచి అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ నాని పింకి అఫీషియల్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ